आपके नेतृत्व का धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। తెలంగాణ మాగాణంలో జానపదానికి ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. తెలంగాణలో జానపదం అంటేనే చాలు, పసిపిల్లాడి నుంచి మొదలుకొని పండు ముదుసలు వరకు అందరూ కూడా జానపద గీతాలను వినడము పాడడము ఒక ఆనవాయితీ. పంట పని చేసే రైతన్న ప్రతిరోజు పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు ఎన్నో పాటలను ఆయన కూనిరాగాలతో, ఆయన పాటలతో, ఆయన మాటలతో రోజంతా కష్టం తెలియకుండా పనిచేయడం తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి పౌరునికి తెలిసినటువంటి విషయం. మరి అలాంటి ఎన్నో పాటలని, 5000కు పైగా పాటలని తన రచనల ద్వారా, తన మాటల ద్వారా, తన పాటల ద్వారా జానపదానికి ఒక వరంగా ఈ తెలంగాణ గడ్డకు సేవ చేస్తున్నటువంటి ప్రముఖ జానపద కళాకారుడు, గాయకుడు, రచయిత ఏ క్లెమెంట్ గారు ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా వచ్చేశారు. నమస్కారం అండి ఏ క్లెమెంట్ గారు. నమస్తే సార్. ముందుగా మీకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి దూరదర్శన్ యాదగిరి స్వాగతం పలుకుతుంది సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ముందుగా ఈ జానపద కళాకారుడిగా మీరు ఎందుకు రావాలనుకున్నారు? 35 సంవత్సరాల అవిరల కృషి మీది, ఎందుకు ఇటువైపు ప్రయాణించాలనుకున్నారు? అంటే జానపదంలో ఓ గొప్ప శక్తి ఉంటుంది. ఆ ప్రతి మాటను కూడా పాటగా మలచొచ్చు జానపదం అంటే. మనిషిలో వచ్చేటటువంటి ప్రతి చిన్న మాట కూడా అది జనంలోకి వచ్చినప్పుడు జానపదంగా మారిపోతుంది. అలా మారినప్పుడు అది ఒక పాట రూపాన్ని సంతరించుకొని 10 మందిని ఉత్తేజపరుస్తుంది, సంతోషపెడుతుంది. కాబట్టి నేను ఈ యొక్క దీన్ని ఎంచుకున్నాను. రైట్. మొట్టమొదటిసారిగా మీకు, మీరు ఎక్కడో ఒక దగ్గర ఆకర్షణ పొంది ఉంటారు, మీరు జానపదం వైపు వెళ్ళిన ఆ మొట్టమొదటి స్వరాలు ఏంటి, అసలు ఎక్కడ విన్నారు, ఏం పాటలు అవి? అంటే మేము రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఒక టెంపుల్ ఉండేది. ప్రతి సంవత్సరం మహంకాళి జాతర అప్పుడు కొన్ని పాటలు పెట్టేవాళ్ళు. దాంట్లో కోడిబాయల అచ్చమ్మది, సుట్టూ సుక్కల జోడు, జిల్లేలమ్మ జిట్ట, ఇలాంటి మంచి మంచి పాటలు పెట్టేవాళ్ళు. ఆ పాటల్ని చూసి నేను కూడా అనుకునేవాడిని, అబ్బాయి ఎంత బాగున్నాయి ఈ పాటలు. కానీ ప్రతి సంవత్సరం అవే పాటలు రిపీట్ అయ్యేవి. దీన్ని కాకుండా ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అని నాకు చిన్న ఆలోచన వచ్చి నేను ఇంకా అక్కడి నుంచి ఆకర్షితుడని నేను కూడా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. రైట్. క్లెమెంట్ గారు, ప్రముఖంగా తెలంగాణలో తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమైన సుపరిచితమైనటువంటి పాట మాయాదారి మైసమ్మ అనే పాట. అదిగాక ప్రతి సంవత్సరం మంకాలమ్మ జాతరకి తెలంగాణలో బోనాల పండుగ అనేది ఒక ప్రాముఖ్యత. ఇక్కడ ఈ పండుగ రోజులలో ఎక్కువగా జానపదాల పాటలను ప్రసారం చేస్తూ, ఆడుతూ, పాడుతూ అందరూ కూడా ఎంజాయ్ చేయడం అనేది ఇక్కడ అందరికీ తెలిసిన సంస్కృతి. అందులో క్లెమెంట్ గారు రాసిన అమ్మవారి పాటలు వేల పాటలు. క్లెమెంట్ గారు, మా దూరదర్శన్ ప్రేక్షకుల కోసం ఒకసారి ఒక అమ్మవారి పాటని. తప్పకుండా. తిల్లా ఏడుగురాళ్ళకి మల్లె పూల రథం మీద వేల వేల వెలుగులల్లా రావే, వెండి వెన్నెల చీర గట్టి రావే, మా అమ్మ కాళ్ళమ్మ అమ్మ తల్లి నీవే. వెండి వెన్నెల చీర గట్టి రావే, మా అమ్మ కాళ్ళమ్మ అమ్మ తల్లి నీవే. ఎల్లా ఏడుగుర్రాళ్ళకి మల్లె పూల రథం మీద వేల వేల వెలుగులల్ల రావే, వెండి వెన్నెల చీర గట్టి రావే, మామ కాళ్ళమ్మ అమ్మ తల్లి నీవే. వెండి వెన్నెల చీర గట్టి రావే, మామ కాళ్ళమ్మ అమ్మ తల్లి నీవే. వెండి వెన్నెల చీర గట్టి మా అమ్మ తల్లి మాంకాలమ్మ రావే. నిజంగా ఎంత మంచి పదాలు, సరళమైన భాషతో ఇక్కడి పదాలను అల్లి ప్రసారం చేసి ఆయన పాడి తీసుకొచ్చిన పదాలు వేలు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. క్లెమెంట్ గారు చెప్పండి, ఇక్కడ తెలంగాణలో ఒక జానపదం వైపు తీసుకుంటే గనక చిందు యక్షగానాలు ఉన్నాయి, ఒగ్గు కథలు ఉన్నాయి, గొల్లసుద్దులు ఉన్నాయి, ఇట్లా మీరు పరిశీలన చేసినటువంటి జానపదాలు ఏమున్నాయి ఇక్కడ తెలంగాణలో? అంటే మన తెలంగాణలో నిజంగా చెప్పాలంటే తెలంగాణ తెలుగు గాన అంటే చివరి 2 అక్షరాలలో ఉంది గాన మన తెలంగాణలో. కాబట్టి మన తెలంగాణలో ఒక
నానుడు ఏంటంటే కష్టపడి ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఆ రాత్రి ఆ రైతన్నను ఆ కష్టజీవి ఒక చిన్న కూనిరాగాన్ని తీసుకొని తను బాధపడ్డటువంటి ఆ సంఘటనలు తను సంతోషపడ్డటువంటి సంఘటనను ఇతివృత్తంగా తీసుకొని ఆ పాడుకున్నటువంటి పాటలే జానపదం. అలా పాడుతూ పాడుతూ పోతుంటే దానికి ఒక రూపం అద్దుతుంది, ఆ పాట అలాగే ప్రాచుర్యం పొందుతుంది. రైట్. ముఖ్యంగా మీరు పాటలు రాసేటప్పుడు ఎట్లా అంటే పల్లె పదాలను రాసేటప్పుడు మీరు పల్లె ప్రాంతాలను ఎక్కడైనా వెళ్ళి పరిశీలిస్తారా, లేకపోతే మీరే కూర్చొని రాస్తారా, ఎట్లా ఉంటుంది? అంటే నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనే కాబట్టి నాకు ఆ పల్లె వాతావరణం అంటే తెలియదు. కానీ నేను చదువుకుంది తెలుగు మీడియం. ఆ తెలుగు మీడియం చదువుకోవడంతో చిన్న చిన్న కథలు చదవడం అలా బుక్స్ ఇలాంటివి చదివి చదివి ఆ పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఆ మాండలికం ఎలా ఉంటుంది దానికోసం తెలుసుకుని దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఇతివృత్తాన్ని ఒక పాటగా మలుస్తూ వస్తున్నాను. రైట్. క్లెమెంటి గారు బాగా అంటే పాటలు పాడడంలో రాయడంలో మరియు సంగీతం సమకూర్చడంలో కూడా అగ్రగణ్యులనే చెప్పుకోవచ్చు. ఎన్నో పాటలను రాసి ఉన్నారు. ముఖ్యంగా క్లెమెంట్ గారు, మీరు పాటలు రాసిన పాటల్ని తెలంగాణ నుంచి కాకుండా మీరు వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీ పాటలను విన్న సందర్భాలు కానీ అక్కడ మీ యొక్క అనుభవాలు ఏమున్నాయి? ఎక్కడైనా చాలా ఉన్నాయండి. నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను పవర్ గ్రిడ్ ప్రోగ్రామ్ వెళ్ళాను గౌహాటి. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా ఇక్కడి తెలుగు పాటల గురించి వాళ్ళకి అవగాహన ఉంది. అయితే మన అక్కడ వచ్చేటటువంటి వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు అక్కడికి. వాళ్ళు మేము తెలంగాణ రీజన్ నుంచి వచ్చామంటే అరే మాయదారి మైసమ్మ గానా ఆపుకు పతాహిక్యా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే మరి వాళ్ళెవరో నాకు తెలియదు, అంటే వాళ్ళకి నేనెవరో తెలియదు, కానీ ఆ పాట మాత్రం అడిగారు వాళ్ళు. అడిగితే నాకు తెలుసు, మా తెలంగాణలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి గీతం అని చెప్పారు. రైట్. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక జానపదంలో మీరు పాటలను రాయడం వరకు ఇట్లా ఉంటే వివిధ రకాలుగా జానపదాలు గొల్లసుద్దులే కావచ్చు, యక్షగానం కావచ్చు, ఒగ్గు కథలు కావచ్చు, లేదంటే ఇట్లా బుర్ర కథలు కావచ్చు, ఇలాంటి వాటల నుంచి వచ్చే బాణీలను మీరేమైనా తీసుకుంటారా, లేకపోతే మీకు మీరుగా కొత్తగా ఇంతవరకు అట్లాంటి డబ్బింగ్స్ మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. నేను ఒక ఇతివృత్తాన్ని ఎంచుకుంటాను ముందుగా, ఆ ఇతివృత్తంపై ఎలా ఉండాలి, ఈ పాట ఎలా ఉంటే దీనికి మంచి శుభగద్దుతుంది, దాని ప్రకారంగా నా స్వయంగా నేను చేస్తాను తప్పిస్తే నేను దేన్ని మాత్రం నేను ఎప్పుడు యూజ్ చేయను. అది నాదని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది అంతే. రైట్. మన పండుగలకి ప్రత్యేకంగా బోనాల పండుగలకి అమ్మవారి పాటలని ఇక్కడ చాలామంది వింటారు. అవి కూడా పల్లె వాతావరణాన్ని అంటే మన గ్రామీణ ప్రాంతపు వాతావరణాన్ని ఎక్కువగా చూపించే విధంగా కూడా పాటలు రాస్తూ ఉంటారు. మీరు చెప్పండి, అసలు మన సంస్కృతిలో ఈ అమ్మవారి పండుగలకి పాటలు రాయడం అనేది, పాటలు పాడడం అనేది, పాటలు పెట్టడం అనేది ఎందుకు వచ్చిందంటారు అసలు? అంటే ఈ తెలంగాణ అనేది చాలా ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ కష్టజీవులే. ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఒక పండగ, ఒక జాతరను ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు అంటే అది కూడా భగవద్దత్తంగానే అది జరిగి ఉండవచ్చు. ఆ సమయంలో ఇలాంటి పాటలు పెట్టుకుంటే వాళ్ళు హుషారుగా గంతేయడం కానివ్వండి జరుగుతుంది కాబట్టే ఆ పండుగను అలా చేసుకున్నారు వాళ్ళు. దానికి మేము ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నామంటే కొత్త కొత్త ఇతివృత్తాలను తీసుకొని సబ్జెక్ట్ అదే ఉంటుంది కానీ దాన్ని ఒక మలుపుగా మలిచి మేము ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నాం. క్లెమెంట్ గారు, నిజానికి మీ మాతృభాష తమిళం. అవును కదా, తమిళం. కానీ మీరు ఇక్కడ అంటే తెలుగు తెలంగాణలో పాటలు రాయడం అనేది అలవోకగా రాయడం ఎట్లా అలవాటు అవుతుంది, అంటే ఏంటి మీ స్నేహితులు, భాష, చదువు ఎట్లా, ఏం జరిగింది అసలు? యాక్చువల్గా మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు, మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా క్వార్టర్స్ అంటే ఒక 20 హౌసెస్ ఉంటాయి ఒకటే దగ్గర. ఆ 20 హౌసెస్లో వేరు వేరు ప్రాంతాలు, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్ ఇలా వేరు వేరు ప్రాంతాల వాళ్ళు, వాళ్ళ మాండలిక భాషలు వేరు, ఆ యాసలు వేరు, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. సాయంత్రం కాగానే ఆ రోజుల్లో ఇట్లాంటి మాధ్యమాలు ఏమి లేవు.
ఆ రోజులు ఏదో కథలు చెప్పుకోవడము, వాళ్ళకు వచ్చిన ఒక చిన్న పాట పాడడము ఇలాంటివి జరిగేవి. ఆ దాంట్లో నేను కంపల్సరీగా కూర్చునేవాడిని, కూర్చొని వినేవాడిని, ఏం చెప్తున్నారు వీళ్ళు, ఎలా చెప్తున్నారు. అదే నాకు ఈరోజు నాకు డిక్షనరీ అది. ఆ రోజులు విన్నటువంటి ప్రతి ఒక్క పదం, ఆ ఒక కథలనే నేను ఇతివృత్తంగా మలిచి పాటలు రాస్తూ వస్తున్నాను. రైట్. మరి మా అందరి కోసం ఇంకొక జానపద గేయం ఏదైనా మీ నుండి రావాలని కోరుకుంటా. తప్పకుండా. అంటే ఈ రోజుల్లో కూలికి వెళ్తుంది ఒక అమ్మాయి, ఉప్పర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క ఇతివృత్తం ఎలా ఉంటుంది అది దాన్ని మీకు వినిపిస్తాను. ఓకే. కూలి పిల్ల ఓ కూలి పిల్ల, నీకు పారకాడి పని ఇప్పిస్తానే ఓ కూలి పిల్ల. కూలి పిల్ల ఓ కూలి పిల్ల, నీకు పారకాడి పని ఇప్పిస్తానే ఓ కూలి పిల్ల. ఉప్పర్ అని చెప్తే ఆ అమ్మాయి దానికి జవాబిస్తుంది, ఉప్పారయ్యో ఉప్పారయ్యో ఓ ఉప్పరయ్యో, నువ్వు వచ్చేటప్పుడు సెల్లే అన్నవు ఓ ఉప్పరయ్యో, వచ్చేటప్పుడు సెల్లే అన్నవు ఓ ఉప్పరయ్యో, మళ్ళీ పోయేటప్పుడు పిల్ల అంటావు ఏంది ఉప్పరయ్యో. రైట్. నిజంగా మన సంబంధ బాంధవ్యాలు, మన ప్రేమలు, ఆప్యాయతలు, నిజంగా ఇక్కడ భాషకి ఒక అంటే ఒక శక్తి ఉందనే చెప్పుకోవచ్చు కదా. రైట్. మీరు ఇటువైపు వచ్చినప్పుడు పాటలు రాయడానికి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే తమిళం నుంచి తెలుగు పదాలను ఎట్లా, అంటే మీరు పుస్తకాలు చదవడం వల్ల వచ్చిందా, లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న ప్రోత్సహించడం, లేకపోతే మిత్రులు ప్రోత్సహించడం వల్ల జరిగింది? మా అమ్మ యొక్క ప్రోత్సాహం నాకు చాలా ఉండింది వాస్తవంగా. అయితే మేమున్నది లాలాగూడ అంటే అక్కడ అన్ని భాషల వాళ్ళు ఉండేవాళ్ళు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు, హిందీ మాట్లాడేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు, ఆంధ్రం మాట్లాడే, అంటే ఆ మాండలిక భాషలు ఎలా ఉంటాయో అవన్నిటి మీద నాకు పట్టు పెరిగిపోయింది అక్కడ. దాంతో అంటే నేను రాసే ప్రతి పాటలో కూడా హిందీ మరియు తెలుగు మిక్స్ ఉంటుంది. ఓకే. హిందీ అంటే ఉర్దూ, ఆ రెండింటి కలిపి రాస్తాను నేను. ఓకే. ప్రతి పాట. రైట్. ఇక్కడ మీరు జానపద కళాకారుడిగా మీకంటూ గుర్తింపు వచ్చిన రోజుల్లో మీరు చేసిన సాధనలు ఏంటి, అసలు అప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో ఉన్న జానపదాన్ని మీరు పరిశీలించిన పరిస్థితులు ఏంటి అసలు? ఒకప్పుడు అంటే భాషకు, సాహిత్యానికి, సంగీతానికి, తాళానికి అన్నిటికీ విలువ ఉండేది. ఇప్పుడు వచ్చే పాటలు ఎలా ఉంటాయంటే ఒక హోరు, దానికే ఆకర్షితులవుతున్నారు. కానీ అప్పుడు పాటలు వింటే చాలా అందంగా హాయిగా ఉండేవి. కానీ ఇప్పుడు పాటలు అప్పటి వరకు మాత్రమే, ఆ తర్వాత ఆ పాటలు సమసిపోతాయి, అలాగే మరుగున పడిపోతాయి. కానీ అప్పటి పాటలు ఇప్పటికీ స్టాండ్ బై ఉన్నాయి. రైట్. మాయాదారి మైసమ్మ అనే పాట నిజంగా యావత్ తెలుగు ప్రజల్ని ఎంతగానో ఉర్రు తలుగించింది. అది ఇప్పటికీ కూడా ఎన్నో సోషల్ మాధ్యమాలలో కూడా ఎన్నో లక్షల కోటాను కోట్ల వ్యూస్ పడి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మా ప్రేక్షకుల కోసం ఒకసారి మాయాదారి మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ, మనము మైసారంబుదామే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ, మనం మైసారంబుదామే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ, మనం మైసారంబుదామే మైసమ్మ. ఓ మైసమ్మ 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 మైసమ్మ, నన్ను కాబరబెట్టి నన్ను కాబరబెట్టి గయబుగాకే మైసమ్మ, జరా పరేషాని జయ్యకే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ, మనం మైసారంబుదామే మైసమ్మ. తెలంగాణ సాంప్రదాయ వాయిద్యాల్లో మీరు ఎక్కువగా ఉపయోగించే వాయిద్యాలు ఏముంటాయి, ఇక్కడ వాయిద్య పరికరాలు ఏమున్నాయి? మేము అకాస్టిక్గా నేను ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్కి ప్రాధాన్యత ఇస్తాను. జమిడికా, నగారా, డోలకు, తబలా, తర్వాత టేప్ అంటే డప్పు, మరియు ఈ పర్క్యూషన్స్ అంటే దాంట్లో ఉన్నటువంటి బ్యూటీనెస్ మీరు ఎన్ని 10 ప్యాడ్లు పెట్టినా కానీ రాదు. మీరు అదే మువ్వలు పెట్టి వాయించండి, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం వేరేగా ఉంటుంది. అదే మీరు ఒక చిన్న కంజీర పట్టుకొని వాయించండి, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యమే వేరుంటుంది. అది ఎలక్ట్రానిక్లో రాదు, అకాస్టిక్లో 100% అది దానికి న్యాయం చేకూరుతుంది. కాబట్టి నేను అకాస్టిక్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే. ఇంట్లో మీరు రెగ్యులర్గా వాయిద్యాలని అంటే వాయిస్తూ చేస్తారా మీరు, లేకపోతే ఎవరినైనా మీకు వాద్యకారులను పక్కన పెట్టుకొని చేయడం లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే వాస్తవం చెప్పాలంటే నాకు సంగీత పరిజ్ఞానం శూన్యం. ఓ, సంగీతం గురించి నాకు ఏమీ తెలియదు. కాకపోతే నాకు దేవుడి భగవద్దత్తంగా సంక్రమించిన ఆస్తి ఏంటంటే
మీరు ఒక పేపర్ మీద ఏమైనా రాస్తే వెంటనే దాన్ని ట్యూన్ చేసేస్తాను నేను, వెంటనే ట్యూన్ చేస్తాను. అలా నేను ఒక నిడిమిని ఆలోచించుకొని ఈ సబ్జెక్ట్ మీద మనం పాట చేయాలన్నప్పుడు ఆ సబ్జెక్ట్కు ఎలాంటి రిధం ఉంటే బాగుంటుంది, ఎలాంటి సంగీతం ఉంటే బాగుంటుంది, దాన్ని ముందే నేను ఇమాజిన్ చేసుకుని దాన్ని ఒక రఫ్ నోట్ మీద రాసుకొని నేను స్టూడియోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా వాయిద్యకారులు ఉన్నప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి చెప్తాను, నాకు ఈ బీజియంలో ఇలాంటి మ్యూజిక్ కావాలి, ఇక్కడ ఈ మ్యూజిక్ రావాలి, ఇక్కడ ఇలాంటి రిధం రావాలి, ఇక్కడ రెండు బార్ల తర్వాత ఇక్కడ బ్రేక్ రావాలి, అలా వాళ్ళకి చెప్పి చేయించుకుంటాను. ఓకే, అంతే. క్లిమెంట్ గారు 36 సంవత్సరాలకు పైగా కంటిన్యూగా 5,000 పాటలు రాసి ఉన్నారు. మీరు మీ మొట్టమొదటి పాట ఏ సంవత్సరంలో రికార్డ్ అయింది? అప్పటికి తెలంగాణ పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి వాయిద్యాలు ఏంటి? అప్పటి గాయకులు ఎవరు? ఏం జరిగి ఉంటుంది అప్పుడు? అది 1987 సంవత్సరం. నా మొట్టమొదటి రికార్డింగ్ అమృతమాని స్టూడియోలో వెళ్ళాను నేను, సికింద్రాబాద్. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు అసలు తెలియదు రికార్డింగ్ ఎలా చేయాలో తెలియదు. నాకు ఒక ట్యూన్ ఇచ్చారు ఆ ప్రొడ్యూసర్ గారు. ఈ ట్యూన్ పైన 4 ఇచ్చారు. అది ఎవరైతే కరెక్ట్గా రాసుకొస్తారో, బాగా అనిపిస్తుందో ఆ పాటను నేను నా క్యాసెట్లో, అప్పుడు క్యాసెట్స్ ఉండేవి, క్యాసెట్లో మొదటి పాటగా పెడతానని చెప్పారు. 4 రాసుకొచ్చారు ఆయన. నేను అప్పుడు చాలా చిన్నగా ఉన్నాను. అప్పుడు ఆ పెద్దవాళ్ళని చూసి మరి వాళ్ళది ఫస్ట్ విన్నారు ఆయన. అన్నీ విన్న తర్వాత నన్ను పిలిచారు, చివరిలో పిలిచారు నన్ను. పిలిచి నువ్వేం రాసుకొచ్చా చూపెట్టబ్బా అని నేను వినిపించా. అది వాడుకలో ఉన్న ట్యూనే, మరాఠీ ట్యూన్ అది. ఓకే, అవర్మల జాచిన త్యాలాచి ఆన్లే అని చాలా టాప్ సాంగ్ అది. దాన్ని ఇచ్చారు. అయితే దాన్ని నేను తెలుగులో మలిచాను. లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందరితో ముందుగా, అట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కుపోదు మెడలో అందమైన నల్ల నాగు. శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి, శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి. ఇది మరాఠీ ఫోక్. మరాఠీ ఫోక్. ఓకే, మరాఠీ ఫోక్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. కానీ ఈ పాట లష్కరు జాతరలోన బోనాల పండగ అనే ఈ పాట తెలంగాణ యావత్తు అణువణువు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అని చెప్పడంలో ఇంకో మాట ఏం ఉండదని అనుకోవచ్చు. రైట్, క్లెమెంట్ గారు చెప్పండి, అప్పుడు తెలంగాణ జానపదాలకి, అప్పుడు కొన్ని ప్రాముఖ్యతలో ఉన్న పాటలకి, ఇప్పుడు ఉన్నటువంటి జానపదాలకి, రచయితలకి, కళాకారులకి ఎలాంటి అనుభవాలు ఎదురైతాయి అసలు? అంటే కళాకారుడిగా రాయాలనుకున్నప్పుడు కానీ, పాడాలనుకున్నప్పుడు కానీ ఏమేమి ఉంటాయి? నిజమైన మా ప్రశ్న అడిగారు. ఆ రోజుల్లో ఒక పాటను రాసి అది పబ్లిక్లో వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. అది వెతకాలి, ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఈ పాటను ఎలా ప్రజెంట్ చేయాలని వెతకాల్సి ఉండే రోజులు అవి. అలాంటిది నాకు అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో ఒక మంచి విషయం చెప్పాలేంటంటే, నా రచనలో అప్పుడున్నటువంటి ఎంతమంది అయితే ఫోక్ సింగర్స్ ఉన్నారు, అందరు పాడారు, పెద్ద పెద్ద సింగర్స్ అందరు పాడారు. అది నాకు చాలా చెప్పుకోదగ్గ విషయం, గర్వంగా చెప్పుకునే విషయం అంటారు. క్లెమెంట్ గారు, తెలంగాణ జానపదంలో ముఖ్యంగా నేను అంటే మాయదారి మైసమ్మ కాకుండా, ఇప్పుడు మీరు పాడిన లష్కర్ బోనాల్లో కాకుండా, ఇంకా క్లెమెంట్ గారి గురించి చెప్పుకోవాలి, ఇది తెలంగాణలో చాలా ప్రాచుర్యం పొందిన పాట అనేది ఏదైనా ఉన్నాయా? బాలమణి బాలమణి ఒకసారి మాకోసం. బాలమణి బాలమణి ఓ బాలమణి బారానా బంతి పూలే, ఓ బాలమణి 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 ఓ బాలమణి బారానా బంతి పూలే, ఓ బాలమణి బారానా బంతి పూలే, ఓ బాలమణి శక్కుడు బిల్ల, ఓ బాలమణి శయ్యాన శక్కుడు బిల్ల, ఓ బాలమణి దువ్వాన దోవు చూలే, ఓ బాలమణి 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 బారాన బంతి పూలే, ఓ బాలమణి. అసలు ఎందుకు వచ్చింది ఇట్లా అంటే చవ్వాన ఆటాన అనే పదాలు ఆ రోజుల్లో ఉర్దూలో చెప్పేవాళ్ళు, ఏకానా దోవానా చారానా బారాన ఆటాన అని. అది నాకు చాలా నచ్చేవి అప్పుడు ఆ రోజుల్లో. దాని గురించి ఒక పాట తయారు చేయాలని తయారు చేశాను. రైట్, అసలు బాలమణి ఎవరు, ఏంటి అసలు, అట్లా ఎట్లా జరిగింది? అయితే బాలమణి అయితే ఎవరు కాదు, కాకపోతే ఆ రోజుల్లో అలా అందరి పేర్లు ఉండేవి. ఆ పేరు బాలమణి అనే పేరు నాకు చాలా ఇష్టం. దానికోసం నేనేం చేశానంటే, సరే ఈ పేరు మీద దీన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి దాన్ని రాయడం జరిగింది.
రైట్. జానపద కళాకారుడిగా మీ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్నటువంటి మంచి సవాల్ ఏంటి? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పాట రాయాలి అనగానే ఒక గంటలు తీసుకొని రాయడము అట్లా కాకుండా 10-15 నిమిషాల్లో వచ్చిన పాటలు, ఈ తెలంగాణ పాటల్లో ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అంటే వాస్తవం చెప్పాలంటే ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ గారు రేపు రికార్డింగ్ ఉందంటే ఈ రోజు నాకు 3-4 గంటలకు చెప్పేవాళ్ళు, రేపు 10 గంటలకు రికార్డింగ్ ఉంది, మీరు 10 పాటలు రెడీ చేసుకొని రావాలి. అది నాకు ఒక వరంగా పరిగణించింది నిజంగా కూడా. ఆ 10 పాటల కోసం ఆ రోజుల్లో టేప్ రికార్డర్స్ లేవు, రికార్డర్స్ లేవు, ఏమీ లేవు. ఆ ట్యూన్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ట్యూన్ని చేసినటువంటి పదాలకు సరి అయిన అర్థాలు వస్తున్నాయా లేవా చూసుకోవాలి, అవన్నీ చూసి రాయాలి. అలా అది నాకు చాలా నిజంగా కూడా ప్లస్ పాయింట్. అది అలా అన్ని 10 పాటలు రెడీ చేసుకొని పోయి పాడేవాడిని. అప్పుడు 60 నిమిషాల క్యాసెట్ ఉండేది, ఒక పాట 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు అట్లా ఒక 10 పాటలు పాడితే కొంచెం ప్లేస్ కూడా అక్కడ మిగిలిపోయేది. దానికోసం మళ్ళీ ఒక పాట తయారు చేయాల్సి వచ్చేది అప్పటికప్పుడు అప్పటికప్పుడే. అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి అలా చేసిన దాంట్లో ఒక పాట, రావమ్మో రంగమ్మ పోదామే రామాపురం, రావమ్మో రంగమ్మ పోదామే రామాపురం, మనం రామపురం మనం రామపురం పోదామే, రంగము వస్తావా నాయంత వస్తావా నాయంత. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క తాళం, ఆయన భావం, ఆయన రాసే రచనలు నిజంగా క్లెమెంట్ గారు పాడుతూ ఉంటే అలవోకగా అవన్నీ వింటూ ఉంటే మనసు ఎంత తన్మయత్వంతో ఇట్లా పులకరించిపోతుంది కదా. రైట్, క్లెమెంట్ గారు చెప్పండి, తెలంగాణ యావత్తు జానపద కళలకు జానపదానికి ఎంతో పెట్టింది పేరు, ఒక ప్రాముఖ్యత, ఒక బలం, ఒక శక్తి ఎంతో ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జానపదం ఒక శక్తి లాంటిది. రైట్, మీరు తెలంగాణ చరిత్రని, సంస్కృతిని, సాంప్రదాయాలను తెలియజేస్తూ రాసిన పాటలు ఏవైనా ఉన్నాయా? నేను అంటే నా ఇతివృత్తి ఏంటంటే సంతోషపెట్టడం, తర్వాత వాళ్ళ సంతోషాన్ని చూసి ఆనందించడం. ఉద్యమాలు ఉన్నప్పుడు దాని గురించి నాకు అంత అవగాహన లేదు. ఓకే, కాబట్టి నేను అలాంటి పాటలు నేను ఎప్పుడు రాయలేదు, నాకు అవకాశం కూడా రాలేదు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అలాంటి సాంప్రదాయాలు బోల్డన్ ఉన్నాయి మన సంస్కృతి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ యొక్క చరిత్ర ఏంటి, దాని గురించి అక్కన్న మాదన్న అనే ఒక క్యాసెట్లో మేము కొన్ని పాటలు చేసాం, కానీ అది వాస్తవంగా నేను గుర్తు కూడా లేదు నాకు. అది దాన్ని చాలా పెద్ద పెద్ద సింగర్స్ పాడారు, ఎస్పి గారు, మరి విజయ్ యేసుదాస్ గారు, పెద్ద సింగర్స్తో పాడిచ్చాం. అది ముచుకుందా నదిలో నాంబు ముసిముసి నవ్వులు రో జగదంబ, సత్తులు పట్టినది రో అంబు శూలము దిప్పినది రో జగదంబ. అంటే ఆ రోజుల్లో ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ని ఏ విధంగా వీళ్ళు ఆపారు, ఏ విధంగా వీళ్ళని పూజ చేశారు అనే దాని మీద ఒక పాటను తయారు చేశారు. హైదరాబాద్ బిర్యానీ పైన కూడా, హైదరాబాద్ మీద, హైదరాబాద్ రాత్రుల పైన, హైదరాబాద్లో ఉండే జనాల మీద కొన్ని పాటలు కూడా చాలా పాటలు రాసి ఉన్నారు. హైదరాబాదు, చార్మినార్ జిందాబాద్, గోల్కొండా కిల్లా చూడు, ఎన్టీఆర్ గార్డెన్ల ఆటలాడు అని కొన్ని పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాగుడు మూతలు ఆడుతావు దాంట్లో కూడా మొత్తం హైదరాబాద్ కోసమే ఉంటుంది. ఒకసారి దాగుడు మూతలాడుతావు ఆ పాట మా కోసం పాడగలరా? దాగుడు మూతలాడుతావు దాగుడోల దానమ్మ, దాగుడు మూతలాడుతావు దాగుడోల దానమ్మ, అరే ధనమున్న దానయ్యనే ఓ దానమ్మ, ధాన్యమున్న దానయ్యనే ఓ దానమ్మ, దాగుడు మూతలాడుతావు దాగుడోల దానమ్మ, ధనమున్న దానయ్యనే ఓ దానమ్మ, ధాన్యమున్న దానయ్యనే ఓ దానమ్మ. నా ఇంట వస్తానంటే చూపిస్తా పట్నమంతా, నా ఇంట వస్తానంటే చూపిస్తా పట్నమంతా, హుసేను సాగరులో ఓ దానమ్మ బుద్ధుడే ఉన్నాడే, ఓ దానమ్మ హుసేను సాగరులో ఓ దానమ్మ బుద్ధుడే ఉన్నాడే ఓ దానమ్మ. తెలంగాణ భాషలోనే ఒక
తెలియని శక్తి కదా. తెలంగాణ పదాలని నిజంగా మీరు మీ మాతృభాష తమిళమైనా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చి ఇక్కడ పెరిగిన వాతావరణంలో ఇక్కడి వాసన, ఇక్కడి మట్టి గాలి, ఇక్కడ ఇచ్చిన ఎన్నో పాటలు, వేవేల పాటలకు మీరు నిలువెత్తు నిదర్శనం క్లెమెంట్ గారు. రైట్, మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు ఈ తెలంగాణ భాషలో పాటలు రాసి మీకంటూ గుర్తింపు వచ్చి గొప్ప కళాకారుడిగా ఉన్నందుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ తెలంగాణలో మట్టిలో నేను పుట్టినందుకు చాలా గౌరవపడుతున్నా. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కానీ మా వాళ్ళలో ఎవరికి ఈ కళ లేదు. కానీ ఆ భగవంతుడు నాకు ఈ కళనిచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు పాదాభివందనాలు చేయాలి. తర్వాత నన్ను మెచ్చి, నా శైలిని నచ్చి మెచ్చి నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు అన్ని అవార్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి లెక్కలో. రైట్ క్లెమెంట్ గారు, మీ మాటలు, మీ పాటలు, మీరు రాసిన ఆ జానపద బాణీలు నిజంగా ఎప్పటికీ చిరస్థాయిగా ఈ ప్రపంచంలో ఈ గడ్డ మీద ఈ తెలుగు భాష ఉన్నంత వరకు ఓలలాడుతూ ఉంటాయి, ఆటలాడుతూ ఉంటాయి. పాటలు అందరి చెవుల్ని అంటే విస్మయంతో ఆనందంతో ముందుకు నడిపిస్తాయి, రంజింపజేస్తాయి. మరొకసారి ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి మీరు విచ్చేసి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. క్లెమెంట్ గారు నమస్కారం. నమస్తే.